नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्रकन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। कार्तिक मासంలో 13వ రోజు కార్యక్రమంలో గడువు పెట్టావుపడే 13వ రోజుకు చాలా విశిష్టత ఉంది। ఈ రోజు కూడా సూర్యోదయానికి ముందు లేచి పవిత్ర స్నానాన్ని ఆచరించి పవిత్ర స్నానం అంటే ఏమిటన్నమాట, నేను కార్తీక స్నానం చేస్తున్నాను అని ఇంటి దగ్గరే సంకల్పించి నదికి కాని చెరువు దగ్గరకి కాని కాలవ దగ్గరకి కాని వెళ్ళాలి, ఏమీ లేకపోతే ఇంట్లో కూడా స్నానం చేయొచ్చని చెప్పాను। సంకల్పపూర్వకముగా నేను కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను, ఈ స్నానం శివకేశవులకి ప్రీతి పాత్రం అని ఎవడైనా సంకల్పం చేస్తే అలా మనస్సులో అనుకుంటే దానికి పవిత్ర స్నానం అని అర్థం। తాను చేసే స్నానం భగవత్ సమర్పణగా చేయాలి, ఇది భగవంతునికి ప్రీతి, చేస్తున్నది ఆయనే, చేయించేది ఆయనే, అన్నీ ఆయనే అనే భావన కలిగి ఉంటే ఆ స్నానం పవిత్ర స్నానం। అసలు రోజు కూడా మనందరం కూడా నేను చేస్తున్నాను అనుకోకుండా భగవంతుడు చేస్తున్నాడు అనుకుంటే అది పవిత్ర స్నానం అవుతుంది। ఈ స్నానం అయిన తర్వాత వారి వారి సంప్రదాయాలను అనుసరించి నామాన్ని పెట్టుకొని ఆ తర్వాత అర్చన చేసుకోవాలి। త్రయోదశి నాడు ఎవడైనా ఒత్తుల కట్ట పత్తితో తయారు చేసిన దీపారాధనకి పనికి వచ్చేటటువంటి ఒత్తుల కట్టని 9 గాని 18 గాని 108 గాని వాళ్ళ వాళ్ళ ఓపికను బట్టి ఒత్తుల్లో కట్ట కట్టాలి। ఈ ఒత్తులను తులసీ దళముతో కలిపి దక్షిణతో కలిపి ఎవరైనా మహానుభావులకి లేక ముత్తయిదువులకి దానం చేస్తే చాలా మంచిది। అంటే 13వ రోజు దీపారాధనకి పనికి వచ్చే ఒత్తులను దానం చేయాలి। ఈ రోజు యజ్ఞోపవేతాన్ని మంచి సంస్కారం కలిగినటువంటి వ్యక్తికి దానం చేస్తే దక్షిణతో పాటుగా దానం చేస్తే అటువంటి వాడికి 100 పెళ్ళిళ్ళు చేయించిన ఫలితం వస్తుంది। వివాహం చేయించడం చాలా గొప్పది, పెళ్లి చేయించడం వల్ల వచ్చే పుణ్యం అంత ఎంత కదా, అందులో పేదవాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళకి సాయం చేసిన ఆ పెళ్ళిళ్ళు దగ్గర నుండి జరిపించిన ఇక ఆ పుణ్యం అంత ఎంత అని చెప్పడానికి వీలు కాదు, అందరం పెళ్ళిళ్ళు చేయించలేం కదా। అలాంటప్పుడు ఈ రోజు ఏం చేయాలన్నారు, యజ్ఞోపవేతాలను దానం చేయిస్తే ఎవరైనా పుణ్యాత్ములకి దానం చేస్తే అది కూడా వివాహము చేయడం వల్ల వచ్చే ఫలితముతో సమానమైన ఫలితం ఇస్తుంది। కార్తీక మాసంలో కన్యాదానం చాలా గొప్పది। ఒక్కొక్కసారి ఇప్పుడు కార్తీక మాసంలో ఒక్కసారి మూఢం రావడం వల్ల పెళ్ళిళ్ళ యొక్క ముహూర్తాలు లేకపోవచ్చు, కానీ ఉత్తప్పుడు ఈ మూఢం లేనప్పుడు కార్తీక మాసంలో మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి। ఎందుకో కానీ కొంతమందికి కార్తీక మాసంలో పెళ్లి చేయటువంటి భయం, కార్తీక మాసంలో వివాహం చేయటం వల్ల వచ్చే పుణ్యం ఇంకా అంత ఎంత కాదు, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు అంటే ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపేవాడు ఉన్నాడే వాడు చాలా గొప్ప పుణ్యం పొందుతాడు। చెట్లల్లో రావి చెట్టు విష్ణు స్వరూపం, అందుకే విష్ణు ఏమన్నాడు భగవద్గీతలో, అశ్వత్థ సర్వవృక్షాణం, చెట్లలో అశ్వత్థ వృక్షం నేను అన్నాడు। అశ్వత్థ వృక్షమే విష్ణు స్వరూపం, అటువంటి రావి చెట్టుని వేప చెట్టుతో కలిపి ఎక్కడైనా పాతితే ఆ పుణ్యం అశ్వమేధ యాగ ఫలితంతో సమానం। 1000 రావి చెట్లు ఎవరైనా నాటితే మళ్ళీ ఆ రావి చెట్లతో పాటుగా వేప చెట్టును కూడా కలిపి నాటితే ఎంత పుణ్యమో కన్యాదానం చేయటం వల్ల అంత పుణ్యం ఉంది కార్తీక మాసంలో। భూమండలంలో మంచి సారవంతమైనటువంటి 1000 ఎకరాల పొలాన్ని మహానుభావులైన ఋషులకు దానం చేయడం వల్ల ఏ ఫలితం వస్తుందో ఆ మహాఫలితం కార్తీక మాసంలో కన్యాదానం వల్ల వస్తుంది। అందుకే పూర్వకాలంలో ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు కన్యాదానం చేసేవారట, కన్యాదానం చేసే అవకాశం లేకపోవడం కూడా కొత్త దురదృష్టమే అన్నారు। జీవితంలో కన్యాదానం మహాయోగం అన్నమాట। ఇక ఒకటేమిటి, కార్తీక మాసంలో కన్యాదానం వల్ల ఎన్ని ఫలితాలు వస్తాయో ఇటు పద్మపురాణంలోని కార్తీక మాస వైశిష్ట్యం చెబుతోంది, స్కాంద పురాణంలో ఉన్న కార్తీక వైభవం కూడా చెబుతోంది। నేను కార్తీక పురాణం ఏదో ప్రత్యేకంగా ఒక పురాణం అని కాకుండా
ఏ పురాణాలలో కార్తీక మాసానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి మీకోసం అందిస్తున్నాను. అందుకే ఈ కార్తీక వైభవం విన్నటువంటి వాడు 18 పురాణములు విన్న మహాఫలితం పొందుతాడు. ఈ కార్తీక మాస వైశిష్ట్యానికి సంబంధించి ఇప్పుడు మేము చెప్పే విశేషాలు ఉన్నాయే, ఇవి శ్రద్ధతో వినేవారు అష్టాదశ పురాణములు మొత్తం ఒకేసారి విన్న ఫలితం పొందుతారు. 18 పురాణాలు దీక్షగా మొదలుపెట్టి ఆపకుండా ఏకదాటిన చెప్పడం కానీ వినడం కానీ చాలా కష్టం కదా. అలా చేయటం వల్ల వచ్చే ఫలితం దీనివల్ల వస్తుంది. అందుకే జ్ఞానులు ఈ కార్తీక మాస వైశిష్ట్యాన్ని శ్రద్ధతో వింటారు. కార్తీక మాసంలో 13వ రోజు గోపూజ ఇంకంతా ఇంత కదా, చాలా పుణ్యం. ఎప్పుడూ గోపూజ గొప్పదే, అందులో 13వ రోజు గోవుని పూజించడం మహాపుణ్యం. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఉన్న ఒక గోవు దగ్గరికి వెళ్ళండి, లేక ఎక్కడైనా గోసమితులు ఉంటే గోసేవా సమితులు అక్కడికి వెళ్ళండి. గో సంరక్షణ దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఆవును చూసుకోండి. ఆవు యొక్క కాలి గట్టలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి, దాని చుట్టూతా ప్రదక్షిణ చేయండి. గోవుకి పోషణకు కావలసిన సంపద ఇవ్వండి, అది కూడా దూడతో కలిపిన ఆవుని పూజించండి. ఆవుని పూజిస్తే త్రయోదశి నాడు అటువంటి వ్యక్తులు భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం పొందుతారు. ఇంకా ఒకటేవిడు అనేక ఫలితాలు పొందుతారు. పూర్వం గౌతమ మహర్షి ఈయనబోతున్న ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల భూప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చి అహల్య ఆయనకి భార్య అయింది. రకండి, పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో త్రయోదశి నాడు గోపూజ చేయండి, చాలా గొప్పది అది. ఎవరికైనా అవకాశం ఉంటే కార్తీక మాసంలో నర్మదా నదికి వెళ్ళండి, 13వ రోజు నర్మదా నదిలో స్నానం చేయండి. దర్శన మాత్రము చేత మానవులను పవిత్రం చేసే పరమ పవిత్ర నది నర్మద. పద్మపురాణంలో నర్మద యొక్క గొప్పతనం ఉన్నది. కార్తీక మాసంలోట 13వ రోజు నర్మదలో స్నానం చేస్తే బ్రహ్మహత్యా పాపం వంటి పాపాలు కూడా తొలగిపోతాయి. అందుకే పూర్వకాలంలో అవకాశం ఉన్నవాళ్ళు నర్మదా నదికి కూడా వెళ్ళేవారు. అందరికీ అవకాశం ఉండదు. అవకాశం లేని వాళ్ళు ఏం చేయాలి, ఇంట్లో ఓ చెంబుడు నీళ్లలో కాస్త పసుపు కుంకుమ కలిపి గంగే చెయ్యమ్మని, కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని సంకల్పం చెప్పుకుని శ్లోకం చదువుకుని ఆ నీళ్లని బకెట్ నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే నర్మదా నది స్నాన ఫలితంతో సమానమైన ఫలితం మనకు వస్తుంది. ఈరోజు వినవలసిన ఒక గొప్ప కథ ఉన్నది. పూర్వకాలంలో ఒక ఆయన తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు. మహాపండితుడు, తీర్థయాత్రలు చేసి తరించాలి, సకల పాపాల పరిహారం చేసుకోవాలనుకున్నాడు ఆయన. ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఏ తీర్థయాత్ర వల్ల నాకు మోక్షం వస్తుంది అనుకుంటూ వరుసగా భూమండలంలో ఉన్న గోదావరి, కృష్ణవేణి ఇవన్నీ తిరిగి 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 చివరికి అనుకోకుండా ఓంకార క్షేత్రం దగ్గరికి వెళ్ళాడు. నర్మదా నదీ తీరంలో ఓంకార క్షేత్రం ఉన్నది. జ్యోతిర్లింగాలలో చాలా గొప్ప జ్యోతిర్లింగం అది ఓంకారం అమరేశ్వరం. ఓంకార క్షేత్రంలో అమలేశ్వరుడు లేక అమరేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడు ఉన్నాడు. ఇక్కడే ఉన్నది ఒక కిటుకు. అక్కడ నర్మదా నదికి అటు ఇటు రెండు కొండలున్నాయి. ఒకవైపు అమరేశ్వరుడు ఉంటాడు, ఒకవైపు ఓంకారేశ్వరుడు ఉంటాడు. రాకి లాకి తేడా లేదు. అందుకే లా రా ఒకటే కనుక అమలేశ్వరుడు అనొచ్చు, అమరేశ్వరుడు అనొచ్చు. తెలియక అజ్ఞానులు కొందరు మమరేశ్వరం అంటారు. ఓంకారం అమలేశ్వరం కలిస్తే ఓంకారం అమలేశ్వరం అవుతుంది. సంధి విడదీయడం చేత కాక మమలేశ్వరం అంటాడు భాష దాకా, కానీ అది అమరేశ్వరం లేక అమలేశ్వరం. ఈ నర్మదా నది యొక్క ఒకవైపు అమరేశ్వరుడు ఉంటాడు, ఒకవైపు ఓంకారేశ్వరుడు ఉంటాడు. ఈ రెండు లింగములను దర్శనం చేసుకుంటేనే సంపూర్ణ జ్యోతిర్లింగ యాత్రా ఫలితం లభిస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పని చేయండి. ఇంతకీ ఆ ఓంకార క్షేత్రానికి ఈ పండితుడు చేరాడు. ఈ పండితుడికి ఆ రాత్రి ఇంకా ప్రయాణం చేయలేకపోయాడు. ఓంకార క్షేత్రానికి ఇంకా ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంది ప్రయాణం. ఆ నర్మదా నది తీరం అది. తెల్లవారాక ప్రయాణం చేద్దాం జ్యోతిర్లింగం దగ్గరికి. ఈ పూటకి ఇక్కడ ఎక్కడన్నా ఓ చిన్న పల్లెటూరు ఉందిలేండి అక్కడ ఆ నర్మదా తీరంలో, అక్కడ ఎవరింట్లో అయినా మకాం పెట్టి పొద్దున్నే పెడదాం అనుకున్నాడు. ఆయనకి ఒక పెంకుటిల్లు కనపడింది. ఆ పెంకుటిల్లు బయట పెద్ద అరుగు ఒకటి ఉంది. ఆ అరుగు పక్కనే చిన్న గోశాల కూడా ఉంది. పూర్వం ఇళ్ల ముందు అరుగులు ఉండేవి. ఆ అరుగుల మీద బాటసారులు రాత్రిపూట విశ్రాంతి తీసుకుని పొద్దున్నే పోయేవారు. ఎవరైనా అలిసిపోతే కాసేపు అరుగు మీద కూర్చొని వెళ్ళేవారు. పూర్వం అరుగుల మీద కూర్చొని ఇచ్చేవారు ఎవరైనా పెడుతూ ఉంటే. అరుగులన్నిటిలో ఉన్న ఏ అరుగు మేలు,
పండితులు కూర్చుండు మారుగు మేలు అని పూర్వం పాటలు ఉండేవి చక్కగా. పాపం ఎవరైనా కూర్చుంటే సాధ్యమైనంత వరకు పమ్మనేవారు కాదు. కొంతమంది తిక్కువాళ్ళు ఉంటారుగా, ఏ అరుగు మీద కూర్చోద్దంటే, ఏమో అరుగు మీద కూర్చుంటే అరిగిపోతుందా అనేవారు పూర్వం. అందుకని అరుగులు ఉండాలి. ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయి కాలప్రభావం కలిప్రభావం ఎవడు ఎవడిని నమ్మడంలా ఎంత విచిత్రం అయిపోయిందో వాతావరణం. ఇది తలుచుకున్నప్పుడు అలా బాధ అనిపిస్తుంది అనమాట. సంబంధాలు, మానవ సంబంధాలు ఎంత మార్పు చెందుతున్నాయి. మానసిక కాలుష్యం, వాతావరణ కాలుష్యం, అన్నీ కాలుష్యాలు అయిపోతున్నాయి. కనీసం భవిష్యత్తులో అయినా భగవంతుడు మళ్ళీ కృతయుగ ధర్మాలని మానవ లోకంలో ప్రవర్తనలు చేస్తే బాగుండు అనిపిస్తుంది అనమాట. సరే, ఈయన ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని ఆ సమయంలో ఆవు పాలు తీయడానికి వెడుతున్నాడు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా తమరేమనుకోకండి, ఈ రాత్రికి మీ ఇంటి అరుగు మీద పడుకుంటాను, పొద్దుటే వెళ్ళిపోతాను, నాకేం ఒక్కర్లేదు అన్నట్టు. ఇంతలో ఇంటి ఆయన పెళ్ళం లోపల నుంచి పరిగెత్తుకొచ్చి అది చాలా గయ్యాలి, సినిమాల్లో సూర్యకాంతలు లాంటిది. ఎవడెవరా నువ్వు, వీధి అరుగు మీద పడుకుంటే కుదరదు, నువ్వు దొంగాడువో మంచివాడువో మాకే తెలుస్తుంది, కుదరదు పో అంది. ఇంటి ఆయన కూడా పో అన్నాడు. అప్పుడు నేను బతిమలకు, నేను దొంగను కాదు, ఒక పండితుడిని, తీర్థయాత్రలు చేస్తున్నాను, తెల్లవారు లేచి వెళ్ళిపోతానన్నట్టు. సరే, శనిగడిలో తయారయ్యో పడుకో, పొద్దున్నే మాత్రం తెల్లవారుతో వెళ్ళిపోవాలన్నాడు. అనగానే, అమ్మాయ మీరు నాకు చాలా ఉపకారం చేశారని కృతజ్ఞత చెప్పుకున్నాడు ఆయన. ఎంతలో ఆయనకి ఆ ఇంటి ఆయనకి కాలకృత్యానికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని కొడుకుని పిలిచి, ఒరే కొడుక, పాలు నువ్వు పెతకరా, అందులో ఈ మూల ఒక తెల్లావు ఉంది, ఆ పెద్ద తెల్లావు తెల్లావు పాలు నువ్వే పితుకు, దాన్ని దూడను విడిచిపెట్టి ఆ తర్వాత పాలు పితుకు, నేను ఈలోపు కాలకృత్యానికి బయటికి వెడతానని చీకట్లో బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు వచ్చాడు, ఈ యజమాని కొడుకు. ఈ అరుగు మీద పడుకున్న పండితుడు చూస్తూ ఉండగా ఈ కొడుకు ఆవు దూడని ఆవు దగ్గరికి విడిచిపెట్టి, దూడ ఏం చేస్తుందంటే పాలు పితకడానికి ముందు ఒకసారి పొదుగు దగ్గర మూతి పెట్టి టిక్ టిక్ అని రెండుసార్లు లాగుతుంది. అలా లాగితే అప్పుడు పాలు తొందరగా వస్తాయి. అందుకని ముందు దూడను విడిచిపెడతారు, దూడ రెండు గుంటకలు వేసాక లాగేసి పక్కన కట్టేసి అప్పుడు వీళ్ళు పాలు పితికేసుకుంటారు. పాపం దూడలకి సరిగ్గా పాలు అందనివ్వరు చాలామంది. వీడు కూడా అలాగే ముందు దూడను విడిచిపెట్టాడు. ఈ దూడ ఆత్రం కొద్దీ ఆవు దగ్గరికి పాలు తగడానికి వెడుతూ వీడి కాలు తొక్కింది. ఆ ఇంటి యజమాని కొడుకు యొక్క కాలు తొక్కింది. దాంతో వాడికి ఒళ్ళు మండిపోయి చేతిలో ఉన్న కర్ర పెట్టి ఆ దూడని పడ 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 చిత కొట్టి నెత్తురు గారిలో కొట్టి దౌర్భాగ్యము దూడ కాలు తొక్కుతావుటే ఆయన మెడ పట్టుకుని ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టేశాడు. ఆ రోజు కార్తీక శుక్ల ద్వాదశి, తెల్లారితే త్రయోదశి, 13వ రోజు. ఆ ఆవు కన్నీళ్లు పెట్టేసుకుంది. అలా దూడను కొట్టాక ఆవు దగ్గర పాలు పితికేసి, ఆవుకి కాళ్ళకి బంధాలు వేసాడు కదా, అది కదలలేకపోతుంది, అందుకని పాలు పితికి ఆ తర్వాత లోపలికి పోయాడు. ఆ దుర్మార్గుడు అలా లోపలికి వెళ్ళగానే పాపం ఆవు దూడ మానవ భాషలో, అప్పటిదాకా మానవ భాష మాట్లాడలేదు, అప్పుడు మానవ భాషలో మాట్లాడింది. అవి మామూలు అవులు కావు, శాపోశత్తుపులో కనుక వచ్చిన పవిత్రమైన గోవులు, అందుకే అవి మానవ భాషలో కూడా మాట్లాడగలవు. అందులో పాపం ఈ దూడ అంది, అమ్మ అమ్మ చూసావా, ఈ ఇంటి యజమాని కొడుకు చీకట్లో చూసుకోక చిన్నపిల్లని కదా, పొరపాటున వాడి కాలు తొక్కాను, ఆ దుర్మార్గుడిన ఒళ్ళంతా చిత కొట్టేశాడు, నెత్తురు కారిపోతుంది, నెప్పులు వచ్చేస్తున్నాయి, చచ్చిపోతున్నాను, నడుమరు కొట్టేశాడు, అమ్మ అమ్మ అని కన్నీళ్లు పెట్టేసుకుంది. దాంతో పాపం ఆవు కూడా ఏడుస్తూ, ఇందాక నుంచి వాడు నేను కొడుతుంటే ఏమీ చేయలేక అల్లాడిపోయాను ఆయన, వాడు పరమపాపాత్ముడు, ఈ ఇంటి యజమానికి ఏమాత్రం దయ లేదు, జాలి లేదు, వాడు కొడుకు, వాడి పెళ్ళం అందరూ అటువంటి వాళ్ళే, చంటి పిల్లవి నిన్ను చిత కొట్టేశాడు వాడు, దీనికి తగిన ప్రాయశ్చిత్తం చేసి తీరుతాను, ఈ పాపాత్ముడిని శిక్షిస్తాను, రేపు పొద్దుట నన్ను ఈ కొడుకు నది దగ్గరికి తీసుకెళ్ళడానికి కట్లు ఇప్పుతాడు, నా కాళ్ళ బంధాలు మెడకొన్న పలుపు తాడు ఇప్పుతాడు, నాతో పాటు నీతాడు కూడా ఇప్పుతాడు, గోవులన్నింటినీ నదికి తీసుకెళ్ళి స్నానం చేయించి కడుగుతాడు, ఆ కడగడానికి కట్లు విప్పగానే కొమ్ములతో ఆ దుర్మార్గుని ఒక్క పోటు పొడి చంపేసి కాలితో తొక్కి చంపేస్తాను, నా కసి తీర్చుకుంటాను, ఆవులు నిహింసించిన పాపాత్ముడిని క్షమించకూడదనగానే, తప్పమ్మా, ఇప్పటికే మనం ఏ పాపం చేసో దెబ్బలు తింటున్నాం, పైగా వీడు బ్రాహ్మడు కూడాను కదా, అటువంటిది బ్రహ్మహత్యా పాపం మహాపాపం కదా, అంటే ఏమైనా సరే పాపాత్ముడిని శిక్షించకపోతే కుదరదు, నాకు కొత కొతలాడిపోతుంది మనస్సు అన్నది ఆవు. ఒకవేళ బ్రహ్మహత్యా పాపం వస్తేను అంది ఆవు దూడ, నువ్వు ఉపనయనమైన
ఈ ఇంటి యజమాని కొడుకుని చంపేస్తాను అంటున్నావు. ఒకవేళ అప్పుడు నీకు బ్రహ్మహత్యా పాపం వస్తేను అంటే, బ్రహ్మహత్యా పాపం ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసురా, రేపు కార్తీక మాసంలో 13వ రోజు బ్రహ్మహత్యా పాపం తొలగించుకునే శక్తి నాకున్నది అన్నది దూడ. ఇది విన్నాడు ఈ అరుగు మీద పడుకున్న పండితుడు. బ్రహ్మహత్య పాపం వంటి హత్యాపాపాలను కూడా తొలగించి మానవుల్ని తరింపచేసే అంత గొప్ప కిటుకు ఈ ఆవు దగ్గర ఏముందా, ఇదేదో చూద్దాం, రేపటి దాకా ఇక్కడే ఉందాం అనుకున్నాడు ఆయన. తెల్లవారుజామున 3 లేచాడు, కానీ ఆ అరుగు మీదే ఉండిపోయాడు. ఇంతలో ఇంటి యజమాని బయటకు వస్తూ, ఎరా తెల్లవారుజామున వెళ్ళిపోతానన్నావు, వెళ్ళిపోవేం బాటసారి అంటే, అయ్యా కొంచెం నడు నొప్పిగా ఉందండి, కాస్త సూర్యోదయం కాగానే వెళ్ళిపోతాను, నేను మిమ్మల్ని ఏం అడగను వెళ్ళిపోతాను అన్నట్ట. వాడు తిట్టుకుంటూ కొడుకుని పిలిచి, కుమారా నేను పొరుగురు ఎడుతున్నాను, ఈ పూటకి ఆవు దూడని ఈ ఆవుల్ని వీటన్నిటినీ కూడా కట్లు విప్పి నర్మదా నదికి తీసుకెళ్ళి స్నానం చేయించి ఒళ్ళు కడిగి మళ్ళీ తీసుకొచ్చి ఆవుల్ని కట్టే, జాగ్రత్త సుమా అని ఆ ఇంటి యజమాని వెళ్ళిపోయాడు. కొడుకు అలాగే నాన్న అని బద్ధకంగా 4 లేచి ముందుగా రాత్రి చెతక్ కొట్టేసిన దూడ నిప్పాడు, ఆ తర్వాత తెల్లావు నిప్పాడు, ఇంకా మిగతా ఆవు నిప్పేయలేదు. ఈ లోపు తెల్లావు కట్లు విప్పడంతో అది అమాంతంగా వచ్చి మహాపరాక్రమంతో క్రోధంతో కొమ్ములతో ఇలా ఎత్తి వాడి పైనుంచి కిందకు పారేసి కొమ్ములతో బలంగా వాడిని పొడిచి కాలుతో తొక్కి నిమిషమాత్రంలో వాడిని చంపేసింది. బాబోయ్ బాబోయ్ అని వాడు అరిచాడు. ఈ లోపు ఈ అరుపులకి ఆ తల్లి పరిగెత్తుకొచ్చింది. ఆ తల్లి వచ్చేలోపే ఈ ఆవు వీణ్ణి చంపేసింది. అప్పుడు ఒక తమాషా జరిగిందిట. చూస్తూ ఉండగా తెల్లగా ఉన్న ఆవు కాస్త నల్లగా వారిపోయింది. ఎంత దుర్మార్గుడైనా వాడు విప్రుడు, ఉపనయనం అయినవాడు, అటువంటి వాడిని చంపితే మహాపాపం కదా. అందువల్ల ఆ గోవు నల్లగా అయిపోయింది. ఇంటి యజమానురాలు బాబోయ్ ఏడుస్తోంది. ఆ కొడుకు శవం దగ్గరకు వచ్చి ఈలోపు ఆవు దూడ పరిగెత్తుకుంటూ పారిపోయాయి. చుట్టుపక్కల వాడు ఎక్కడ ఆవు అనేలోపు ఆవు పారిపోయింది కనపడకుండా. ఈ ఆవు పారిపోతూ ఉంటే అప్పటికే సిద్ధంగా ఉన్నాడుగా ఈ పండితుడు, యాత్రలోకి వచ్చినటువంటి పండితుడు అరుగు మీద కూర్చున్నవాడు. వాడు పరుగు పరుగును ఆవు వెంట వెళ్ళాడు, ఏం దొరుకుతుందో చూద్దామని. ఆవు పరుగు పరుగును వెళ్ళి ఓంకార క్షేత్రం దగ్గర నర్మదా నదీ తీరంలో ఒక రేవు ఉంది. ఆ రేవు దగ్గరికి వెళ్ళి అమాంతంగా నర్మదలోకి దూడతో పాటు దూకింది. ఆ నర్మదలో 3 ఇలా ములిగిందో లేదో నల్లగా ఉన్న ఆవు కాస్త స్వచ్ఛమైన పాలనురగ వంటి తెల్లకాంతితో తెల్లగా మారిపోయింది. దూడతో కలిసి అది నవ్వుకుంటూ పారిపోయింది. అప్పుడు ఈ పండితుడికి ఆశ్చర్యం కలిగింది. నేను భూమండలం అంతా తీర్థయాత్రలు చేద్దామని వచ్చాను, ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక విచిత్ర దృశ్యం కనపడింది. బ్రహ్మహత్యా పాపం వల్ల నల్లగా మారిపోయిన ఆవు ఈ నర్మదా నదిలో దూకగానే స్వచ్ఛమైన తెల్లని పాలనురుగు వంటి రంగు ధరించింది, దీనికి కారణమేమిటి అంటూ ఉండగా అప్పుడు ఆకాశవాణి అందిట, ఈ పండితుడు చాలా జ్ఞాని గనక, తీర్థయాత్రలు నిరంతరం చేస్తాడు గనక, గోభక్తి బ్రాహ్మణ భక్తి కలిగిన వాడు గనక ఆకాశవాణి అతని సందేహం తీరుస్తూ ఇలా అందనమాట. అందరికీ ఆ సందేహాలు తీరుస్తుందా, వాడికి తీర్చింది ధర్మ సందేహం. నాయన విప్రోత్తమ, యాత్రల కోసం బయలుదేరిన నీకు నేనే ఈ దృశ్యం కనబడేలా చేశాను, ఇప్పుడు నీకు అర్థమయ్యిందా, కార్తీక మాసంలో 13వ రోజు చాలా విశిష్టమైనది, ఈరోజు నదులలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి, అందున కార్తీక మాసంలో 13వ రోజు పరమ పవిత్రమైన నర్మదా నదిలో స్నానం చేస్తే బ్రహ్మహత్య శిశుహత్య గోహత్య వంటి మహాపాపాలు తొలగిపోతాయి. గోహత్యాపాతకం మాటల, బ్రహ్మహత్యాపాతకం మాటల, ఎన్ని జన్మలెత్తినా ఈ పాపాలకు అంత తేలిక కాదు ప్రాయశ్చిత్తం అంటే, ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత దుర్మార్గుడైనా బ్రాహ్మణ్ణి చంపితే అది పాపం. ఒక్కసారైనా వాడు గాయత్రి జపం చేస్తాడు కనుక అటువంటి వాడికి పాపం ఉండదని శాస్త్రం చెబుతున్నది. అటువంటి విప్రుణ్ణి హత్య చేయటం మహాపాపం, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి చేయకూడదు. కానీ పొరపాటున తెలియక ఎవడన్నా చేసేస్తే, కసికొద్ది తొందరపడి చేస్తే దానికి ప్రాయశ్చిత్తం కార్తీక మాసంలో త్రయోదశి నాడు నర్మదా నది స్నానం. 13వ రోజు సంకల్పపూర్వకంగా నర్మదా నదిలో స్నానం చేస్తే ఇటువంటి భయంకరమైన పాపాలు పోతాయి. ఏ దుర్హృద పాపరత విమూఢ హింసారతో నాస్తిక మార్గసక్త. హింసారతులు, నాస్తిక మార్గంలో తిరిగేవాళ్ళు, మిత్రద్రోహులు, వేదాలను తిట్టేవాళ్ళు, గోవులు తిట్టేవాళ్ళు కూడా మేము పొరపాటు చేసాం, గోహత్య చేసాం, గోనింద చేసాం అని పశ్చాత్తాపడి లెంపలు వేసుకుని
మళ్ళీ లెంపలు వేసుకుని పశ్చాత్తాపంతో చేయాలి. తర్వాత మళ్ళీ ఆ పాపం చేయకూడదు. ఇలా పశ్చాత్తాపడి నర్మదా నది దగ్గరికి వెళ్ళి కార్తీక మాసంలో 13వ రోజు సంకల్పపూర్వకంగా పరమ పవిత్రమైన ఓంకార క్షేత్రంలో స్నానం చేస్తే ఏది నర్మదా నదిలో ఆ వ్యక్తికి ఉన్న సకల పాపములు పటాపంచలైపోతాయి. అంత గొప్పది కార్తీక మాసంలో నర్మదా స్నానం. ఇప్పుడు మరొక అనుమానం ఏమండి, నర్మదా నదికి మేము వెళ్ళలేకపోతే ఏం చేయాలి? నర్మదా బాణలింగం అని ఒకటి ఉన్నది, ఈ బాణలింగాన్ని తీసుకొచ్చి నీళ్లలో దాని నుంచి ఆ నీళ్లతో స్నానం చేస్తే నర్మదా స్నాన ఫలితం వస్తుంది. ఇంకో టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు మా ప్రణవపీఠం ఉంది, అందులో ఉన్న లింగం నర్మదా బాణలింగమే, ప్రణవేశ్వరుడు. ఈ లింగాన్ని అభిషేకం చేసి ఆ నీళ్లు స్నానం చేసే నీళ్లలో కలుపుకుని దానితో స్నానం చేస్తే అటువంటి వాడికి నర్మదా స్నాన మహాఫలితం వస్తుంది. కాబట్టి 13వ రోజు తప్పక మనం ఆ పని చేయాలి. గుర్తుపెట్టుకోండి, 13వ రోజు ఒత్తులు కట్ట దానం చేయండి. కార్తీక మాసంలో కన్యాదానం చాలా మంచిది. 3వది నర్మదా స్నానం చాలా గొప్పది. 4వది నర్మదా బాణలింగాన్ని దానం చేయండి, లేదా నర్మదా బాణలింగం వచ్చిన నీళ్లతో స్నానం చేసిన సంకల్పపూర్వకంగా అది నర్మదా స్నానముతో సమానమైన స్నానం మనకి ప్రసాదిస్తుంది. ఈరోజు తప్పక గోపూజ చేసి తీరాలని ప్రారంభంలోనే చెప్పాను. గోవుల్ని పూజించండి, వాటికి ప్రదక్షిణ చేయండి, గోవులకి దానాకి తగినటువంటి ధనాన్ని దాన రూపంలో ఇవ్వండి. ఇవి చేస్తే కార్తీక మాసంలో అఖండ ఫలితాలు, యజ్ఞ ఫలితాలు వస్తాయి. రావి చెట్టు నాటిన ఫలితం వస్తుంది, విష్ణువాలయం కట్టించిన ఫలితం వస్తుంది, శివాలయం కట్టించిన ఫలితం వస్తుంది. మళ్ళీ కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.